हाय गैस वीडियो मन इंटी टिप्स यूट्यूब चैनल मंथली इनकम गुरी कंप्लीट कैलकुलेट एनालाइज चेद्दाम। सो मन की चाला मंदिकी तेलुसु कदा, सो मन इंटी टिप्स अनेदी चाला पॉपुलर चैनल व्लॉग्स अंड वुमेन रिलेटेड वीडियोस चेस्तू उंटारु। सो मन की वीडियो सो ई चैनल गुरी मीकु तेलियकपोते नेनु ई वीडियो डिस्क्रिप्शन बॉक्स लो प्रोवाइड चेस्तानु ई चैनल योक्क लिंक। सो मीरु चेक चेयोच्चु। सो नेनु ई वीडियो चेयडानिकि टू रीजन्स अन्नमाट। फस्ट इदि एंटंटे मीलो चाला मंदिकी यूट्यूबर अव्वालनि लेकपोते ఒక యూట్యూబర్కి మనీ ఎలా వస్తుంది, అలాగే అట్ ద సేమ్ టైం సో యూట్యూబ్ మనీ ఎలా పే చేస్తుంది అని చాలామందికి తెలియదు కదా, సో అది చెప్పడానికి చేసే ప్రయత్నమే. అట్ ద సేమ్ టైం సో ఈ వీడియోకి ఏమైనా వ్యూస్ వస్తే నాకు కూడా కొంచెం మనీ బాగానే వస్తుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తాను అన్నమాట. సో మన ఇంటి టిప్స్ మంత్లీ వ్యూస్ చూద్దాం. యూట్యూబ్ నుంచి ఒక మంత్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ నేను అఫీషియల్ యూట్యూబ్ డేటా అనాలిసిస్ సైట్ అయిన socialblade.com నుంచి డేటా తీసుకున్నాను అన్నమాట. ఇది రియల్ టైం డేటా. సో మనకి లాస్ట్ 30 డేస్ మన ఇంటి టిప్స్ యూట్యూబ్ ఛానల్కి 3.18 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. సో అట్ ద సేమ్ టైం వెళ్ళు, సో మీకు ఆల్రెడీ చెప్పాం కదా 3.18 మిలియన్ వ్యూస్. అండ్ ఇక్కడ వీళ్ళు చేసే టైప్ ఆఫ్ వీడియోస్ ఏంటంటే నార్మల్ వీడియోస్ అన్నమాట. వీళ్ళు లైవ్ స్ట్రీమ్స్ కానీ అలాగే షార్ట్ వీడియోస్ కానీ ఎక్కువ చేయరు కదా. సో వీళ్ళ టైప్ ఆఫ్ వీడియోస్ ఏంటి, నార్మల్ వీడియోస్. అండ్ మనకి ఎంతని చెప్పిన నార్మల్ వీడియోస్కి $0.8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. సో ఇదేంటంటే యూట్యూబ్ కమిషన్ తీసుకోకముందన్నమాట. సో ఈ డేటాను బేస్ చేసుకుని ఒకసారి కాలిక్యులేట్ చేద్దాము. సో ఈ డేటాను బేస్ చేసుకుంటే వ్యూస్ ఎంతని చెప్పిన 3.18 మిలియన్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3,180K, ఎందుకంటే 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1,000K అనమాట. సో ఒకసారి మనకి 1K ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ అని చెప్పాను కదా. సో మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 3,180 × 50 రూపీస్తో మల్టిప్లై చేస్తే మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, 1,59,000 రూపీస్. సో ఈ ఇన్కమ్ అనేది ఏంటంటే యూట్యూబ్ కమిషన్ తీసుకోకముందన్నమాట. సో యూట్యూబ్ అనేది యూట్యూబర్స్ ఇన్కమ్ మీద షేర్ తీసుకుంటుంది. సో అదేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చెప్పినట్టుగా యూట్యూబ్ అనేది 45% షేర్ తీసుకుంటుంది అన్నమాట యూట్యూబర్స్ ఇన్కమ్ మీద. సో దాన్ని తీసేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపీస్ వస్తే అందులో 45 రూపీస్ యూట్యూబ్ తీసుకుని ఓన్లీ 55 రూపీస్ మాత్రమే యూట్యూబర్కి ఇస్తుంది అన్నమాట. సో ఆ షేర్ తీసేసి మనం కంప్లీట్గా ఫైనల్గా కాలిక్యులేట్ చేద్దాము. సో మీకు డేటా ప్రకారం మనకి ఆల్రెడీ ఇన్కమ్ ఎంత అని చెప్పాను, 1,59,000 కదా. సో ఈ 1,59,000ని 0.55తో మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ అమౌంట్ వస్తుంది అన్నమాట. సో ద ఫైనల్ అమౌంట్ విల్ బీ 87,000 రూపీస్. సో మన ఇంటి టిప్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత అన్నమాట, 87,000 రూపీస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ అనేది, సో యూట్యూబ్ ఇన్కమ్ అనేది స్టేబుల్ కాదన్నమాట. సో మనం ఇక్కడ కాలిక్యులేట్ చేసింది మినిమం, అంటే మినిమం కాలిక్యులేట్ చేసాం కాబట్టి దీనికన్నా 100% ఎక్కువ వస్తుంది, కానీ దీనికన్నా డబుల్ రావచ్చు, కానీ సో డబుల్ వస్తుంది. నేను ఇక్కడ కాలిక్యులేట్ చేసింది చాలా మినిమం అన్నమాట. సో ఇక్కడ దీనికన్నా డబుల్ వస్తుంది కానీ కంపల్సరీగా తక్కువైతే రాదు. అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్ మనీ అనేది ఇక్కడ స్టేబుల్ కాదన్నమాట. అంటే లాస్ట్ నెక్స్ట్ మంత్ దీనికన్నా ఎక్కువ రావచ్చు, దీనికన్నా తక్కువ రావచ్చు, దాని కంప్లీట్గా వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అట్ ద సేమ్ టైం లాస్ట్ 1 ఇయర్ బట్టి ప్రతి మంత్కి ఎంత వచ్చిందంటే చెప్పలేము. లాస్ట్ మంత్ ఇంకా ఎక్కువ రావచ్చు, లాస్ట్ 1 ఇయర్ ఎక్కువ రావచ్చు, ఇంకా తక్కువ రావచ్చు. సో మీకు లాస్ట్ 30 డేస్కి కంప్లీట్గా అనలైజ్ చేశాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హాట్, స్టే ఫైన్.